నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. మానస సరోవరం పథకం ద్వారా అభివృద్ది పనులు చేపట్టనున్న మంచినీటి దొరువును ద్వామపీడి వెంకటరావు పరిశీలించారు. బుధవారం నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం తాళ్లపూడి గ్రామ పంచాయతీ తాతాయిగుంట అనే నీటి కుంటలో ఇరిగేషన్ ఏఈ ప్రసాద్, ఎంపీడీఓ, స్థానిక అధికారులతో కలిసి ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ద్వామపీడి వెంకటరావు మాట్లాడుతూ, మానస సరోవరం పథకం ద్వారా నీటి కుంటలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం గతంలో నిధులు మంజూరు చేసి ఉందని, 36 లక్షల రూపాయల వ్యయంతో తాతాయిగుంటలో సుందరీకరణ చేయనున్నామని చెప్పారు. చాలా రోజుల క్రిందట నిధులు మంజూరైనప్పటికీ వర్షాల కారణంగా పూడికతీత పనులు ఆలస్యమయ్యాయని, త్వరలో పూడికతీత పనులు చేపట్టి మెట్లు, పూల మొక్కలు, వాకింగ్ ట్రాక్, లైటింగ్ తదితర పనులను చేపట్టనున్నట్లు పీడీ ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ ప్రసాద్, ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ రమేష్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రోజుల్లో ఏగా నీళ్ళు కూడా క్లీన్ చేస్తారు. క్లీన్ చేస్తే మన ముందు ఇదో మన మీ బాబు మీ మెట్టిలో కేవ్ పెట్టి ఉన్నారు. మరి చేసి పట్టడానికి మరి దీంతో శాంక్షన్ తీసుకున్నారా? సార్ ఇచ్చిన శాంక్షన్ పంపిస్తున్నాం సార్. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982-9. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.